ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రకృతిలోకి తొంగి చూస్తే పచ్చని చెట్లు, కొండలు, పరిమళాలు విదజల్లే రంగురంగుల పూలు, మధురమైన పళ్ళు, రకరకాల అద్భుతమైన కిలకిలా రావాలు చేసే పక్షులు, ఎన్నో రకాల జంతువులు, శెలయేళ్ళు, ఇంద్రధనస్సులు, ఇంకా బది పరవశింపు చేసే దృశ్య పరంపరలు, వీటన్నిటికీ మూలమేమిటి? సృష్టించిందెవరు? చిలుకకు పలుకులు, కోయిలకు గానం, నెమలికి నాట్యం నేర్పిందెవరు? ఈ వింత సృష్టి అంతా దైవం అపూర్వ శక్తికి నిదర్శనమే. ఆయన అద్భుత చిత్రకారుడు, అపూర్వ సృష్టికర్త. ఈ ప్రపంచంలోని అణువణువులో నిండి ఉన్నాడు. మన కళ్ళకు కనిపించే ఈ ప్రకృతి చిత్రాన్ని గీసిన ఆ అద్భుత చిత్రకారుని లీలా విలాసాలు మనం గుర్తించలేని అంధకారంలో ఉన్నాం. ఆ అజ్ఞానంధకారాన్ని దాటించేందుకే ఆ దైవం మానుష రూపంలో భూమి మీద అవతరిస్తారు. అందుకు నిదర్శనమే సద్గురు సాయినాథుని అవతారం. ఆ మహనీయుని మహిమలు కళ్ళారా చూస్తూ, ఆ తండ్రి లీలలలో విహరిస్తూ, ఆయన చరిత్రను వింటూ కూడా ఇంకా నమ్మకం పెంచుకోలేకపోవటం నిజమైన మూర్ఖత్వం. ఏ ప్రాణిని హింసించినా, ఏమాత్రం ప్రకృతిని కలుషితం చేసినా, అది నన్ను హింసించినట్లే అని నిరూపించటానికి బాబా మనకు ఎన్నో దృష్టాంతాలు చూపారు. పరిపూర్ణమైన భక్తి పొంగే హృదయంతో, బాబా ప్రసాదించిన దివ్య నేత్రాలతో ప్రకృతిలో అంతటా అన్నిటా ఆ బాబాను చూస్తూ సేవించుకోవాలి. అదే పవిత్రమైన మన మానవ జన్మకు సార్థకత అని గుర్తించాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.